नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुकु थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं दद्दोजनं पेरुगन्नं एला चेयालो तेलुसुकुंदां। इदि एंत टेस्टीगा उंटुंदि, अदे विधंगा भगवंतुडिकि नैवेद्यंगा समर्पिंचुकुंटां। मुंदुगा पैन स्टव् पैन पेट्टुकोनि वेडव्वगाने दांट्लो ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం। ఆయిల్లో ఆవాలను వేసుకొని అవి ఫ్రై అవ్వగానే జీలకర్రను కూడా వేసుకుందాం। వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం। చేసుకొని ఎండు మిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాం। అదే విధంగా పల్లీలను కూడా, నేను ఇక్కడ పచ్చి పల్లీలను తీసుకున్నాను, అదే విధంగా మినుములను కూడా వేసి వీటిని దోరగా వేయించుకుందాం। ఇవి మనం అన్నం తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా మనకు తగులుతాయండి తినడానికి। పల్లీలు మినపప్పు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మిరియాలను కూడా వేసుకుందాం। వీటిని కాస్త ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఆ తర్వాత దాంట్లోకి సాల్ట్ని, అదేవిధంగా పెరుగును కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత సాల్ట్ని పెరుగుని యాడ్ చేసుకుందాం। కాస్త గిన్నె వేడవ్వడం వల్ల మీకు ఉడికినట్టుగా అవుపిస్తుంది। నెక్స్ట్ మనం ఆల్రెడీ ముందుగా వండి ఉంచుకున్నటువంటి రైస్ను కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం। చూడండి, ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయినటువంటి పెరుగన్నం రెడీ అయిపోయింది। ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి, దద్దోజనం అంటారు మనకు। ఇది భగవంతుడికి నైవేద్యంగా సమర్పించడం కోసం మనం దీన్ని వండుతాం। ఎంతో టేస్టీ అయినటువంటి దద్దోజనం రెడీ అయిపోయింది। ఉంటాను ఫ్రెండ్స్, బాయ్।